Hey guys, welcome back to our YouTube channel, Biology Career Guidance. In this video, we have APPG set exam already rasses are the results ko some wait just soon. After the result, the counseling process is the steps we discuss the so that you have confusion, undadu, step by step, a process is the clarity. ప్రస్తుతానికి అయితే ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వలేదు, ఇంకా టైం చేయలేదు. సో రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు డేట్స్ మీద కూడా ఒక వీడియో క్రియేట్ చేస్తాను, బట్ ఇప్పుడైతే మీకు క్లారిటీ ఇవ్వడానికి వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని మీతో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, మొబైల్ ఉంటే మొబైల్, దాంట్లోనే అన్ని యాక్సెస్ చేయొచ్చు. లేదంటే మీకు అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇంటర్నెట్లో కూడా ఇది అవైలబుల్, ఐ మీన్ టు నెట్ కేఫ్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళైనా సరే కౌన్సిలింగ్ ప్రొసీజర్ క్యారీ అవుట్ చేసుకోవచ్చు. అంతేం అవసరం లేదు, నార్మల్ మొబైల్ లేదా ల్యాప్టాప్లో కూడా ఇది క్యారీ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది అనమాట, ఆన్లైన్ మోడ్లోనే ఇదంతా జరుగుతుంది. సో మీకు ఇప్పుడు ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాశారు, ఆల్రెడీ కీ వదిలారు, ప్రిలిమినరీ కీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయమని కూడా చెప్పారు. సో పాసిబుల్గా 2-3 వీక్స్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చేసిన ఒక 2 or 3 వీక్స్లో కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ డేట్స్లో జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అన్న దాని గురించి మీకు ఒక నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అందులో ఏమేమి ఉంటాయి అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఏమేమి స్టెప్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కౌన్సిలింగ్ కోసం మీరు సర్టెన్ అమౌంట్ పే చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి మీరు కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏపీపీజీ సెట్ ఒక పోర్టల్ని ఓపెన్ చేస్తుంది, ఒక వెబ్సైట్ కొత్తగా రిలీజ్ చేస్తుంది. అందులో మీరు వెళ్ళి మీ ఏపీపీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్తో పాటు మీ కొన్ని పర్సనల్ డీటెయిల్స్తో మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కొన్ని అక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతారు, అవి ఫిల్ చేసిన తర్వాత మీ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి, అక్కడతో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కౌన్సిలింగ్కి ఫీ పే చేయాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్ ఫీ అని, అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే మీరు పే చేసేస్తారు. సో రిజిస్ట్రేషన్లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి కౌన్సిలింగ్ ఫీ పే చేసేస్తే మీది రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అర్థం అనమాట. ఈ రిజిస్ట్రేషన్కి మినిమం 1 వీక్ ఇస్తారు. సో ఎవరైనా సరే ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరికి ఒక ర్యాంక్ వస్తుంది, కట్ ఆఫ్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసారా మీకు ఏదో ఒక ర్యాంక్ అలాట్ అవుతుంది అనమాట, అది ఎంతన్నా అవ్వనివ్వండి, ఒక ర్యాంక్ అన్నది అలాట్ అవుతుంది, కట్ ఆఫ్ అట్లాంటివి ఏమి ఉండవు, ప్రతి ఒక్కరికి ఒక ర్యాంక్ వస్తుంది. అలాగే ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నమాట. సో రిజిస్ట్రేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఫీ పే చేయాలి. సో రిజిస్టర్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ఫర్దర్ ప్రాసెస్కి వీళ్ళు ఎంటర్ అవ్వలేరు అనమాట. అంటే రిజిస్ట్రేషన్ టైంలో మీరు రిజిస్టర్ చేసుకోలేదనుకోండి, అమౌంట్ పే చేయలేదనుకోండి, ఆ టైం దాటిపోయిందనుకోండి, దాని తర్వాత మీరేం చేయలేరు. ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటేనే కౌన్సిలింగ్లో మనం ముందుకెళ్ళగలం. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్టులు ఇవన్నీ వెరిఫై చేస్తారనమాట. సో ఇవి మరీ కూడా ఏమి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పటికే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలన్నది కూడా నేను చెప్తాను. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎవరైనా ఇంకా సర్టిఫికేట్స్ తెచ్చుకొని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి మీ అకౌంట్ ద్వారా లాగిన్ అయిపోయి ఈ రిజిస్టర్ చేసుకుంటారు కదా, రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారనమాట. ఆ అకౌంట్తో మీరు లాగిన్ అయిపోయి ఈ స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లోడ్ చేసే ఒక 1 వీక్ టైం ఇస్తారు దీనికి కూడా. సో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు, కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏమైనా బ్లర్ వచ్చిందా అలాగని చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీరు ఏదైనా తప్పుగా అప్లోడ్ చేశారు, లేదంటే క్లారిటీ లేని ఇమేజ్ అప్లోడ్ చేశారు, అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు తిరిగిచ్చి మీకు ఒక మెసేజ్ పంపిస్తారు అనమాట, టెక్స్ట్ మెసేజ్. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా,
దాని మీద మీకు మెసేజ్ పంపిస్తారు సో అండ్ సో సర్టిఫికెట్ మీద సరిగ్గా లేదు నీట్గా అప్లోడ్ చేయండి అన్నట్టు సో మీరు తిరిగి ఇచ్చి దాన్ని రీ అప్లోడ్ చేయాలి దానికి కూడా 1 వీక్ టైం ఇస్తారన్నమాట సో సర్టిఫికెట్ వెరిఫికేషన్కి దగ్గర దగ్గర 2 వీక్స్ పడుతుంది ఇది ఎవరికి రీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే ఎవరైతే సరిగ్గా ఉండవో వాళ్ళు సో అందుకు మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ నేను ఇప్పుడు చెప్తాను కదా అవన్నీ నీట్గా స్కాన్ చేసి పెట్టుకోనండి ఓకే దెన్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్కి పోర్టల్ ఓపెన్ అవుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి 1 వీక్ టైం ఇస్తారు సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి ఎలా ఏమి ప్రాసెస్ ఏంటి అంటే సో ఇప్పుడు మీరందరూ మ్యాక్సిమం నేను లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాను సో 301 కోడ్ కింద లైఫ్ సైన్సెస్ రాసింటారు సో లైఫ్ సైన్సెస్ అంటే ఏ లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్ అయినా అంటే ఐ మీన్ టు సే బయోటెక్నాలజీ చేసిన వాళ్ళైనా మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా వీళ్ళందరూ కూడా లైఫ్ సైన్సెసే రాస్తారనమాట సో రాస్తే మరి మేము అన్ని కోర్సెస్కి అప్లై చేయొచ్చా అని అంటే ది ఆన్సర్ ఈజ్ నో మీరు అప్లై చేసేటప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అడిగింటారు మీరు దేనికి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఎంఎస్సి మైక్రోబయాలజీనా ఎంఎస్సి బయోటెక్నాలజీనా ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీనా అలాగా అడిగింటారనమాట ఆ పర్టికులర్ కోర్సు ఏ యూనివర్సిటీస్లో ఉందో అవి మాత్రమే ఓపెన్ అవుతాయి అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎంఎస్సి మైక్రోబయాలజీకి అప్లై చేస్తున్నాను అప్లికేషన్ వేసేటప్పుడు ఎంఎస్సి మైక్రోబయాలజీకి అప్లై చేస్తున్నాను ఎంఎస్సి మైక్రోబయాలజీ ఏ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు అన్నది లిస్ట్ వస్తుంది అనమాట ఎస్వి ఎస్కే యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇలాగ లిస్ట్ వస్తుంది అనమాట అందులో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది సో మీరు ఫస్ట్ ఏ కాలేజ్లో చేరాలనుకుంటున్నారు అంటే మీ ఫస్ట్ ప్రయారిటీ ఏది మీ ర్యాంకుని మీరు గమనించుకోవాలా మీ లోకల్ స్టేటస్ని మీరు గమనించుకోవాలా ఇవన్నీ మీరు ప్రయర్గా ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసినాను ఏ యూనివర్సిటీస్లో ఏ కోర్సెస్ ఉన్నాయి అనే దాని గురించి క్లారిటీగా రెగ్యులర్ సీట్ వస్తుందా పేమెంట్ సీట్ వస్తుందా అన్నది సో అది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి మీకు క్లారిటీ వస్తుంది సో మీరు అప్లై చేసిన సబ్జెక్టు ఏ యూనివర్సిటీస్లో ఉంది అని చెప్పేసి ఆ యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తారనమాట అంతే తప్ప అన్ని కోర్సెస్ అన్ని యూనివర్సిటీస్ మీకు అక్కడ డిస్ప్లే అవ్వవు ఓకే సో దాంట్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏదనుకుంటున్నారు మీకు ఏ దాంట్లో అయితే వస్తుంది అని బిలీవ్ చేస్తున్నారో అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ అలాగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటా పోతారనమాట సో అలాగ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు మళ్ళీ 1 వీక్ టైం ఉంటుంది మీరు డిస్కస్ చేసుకొని నిదానంగా చేంజ్ కూడా చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు ప్రొవిజన్ ఉంటుంది 1 వీక్ టైం ఇస్తారు సో వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ సో వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకున్న తర్వాత వితిన్ 1 or 2 వీక్స్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది అనమాట అంటే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసి పంపించింటారు కదా 3-4 కాలేజెస్ అందులో మీ ర్యాంకుని బట్టి మీ లోకల్ స్టేటస్ని బట్టి మీ క్యాస్ట్ కేటగిరీని బట్టి మీకు ఏ కాలేజ్ అలాట్ అయ్యింది మీకు ఏ కాలేజ్లో అడ్మిషన్ దొరికింది అన్నది మీకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అన్నది వస్తుంది అనమాట సో తిరిగి మీరు లాగిన్ అయిపోయి ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటారు సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కాపీ తీసుకొని మీకు ఏ కాలేజ్ అయితే ఇచ్చింటారో ఆ కాలేజ్లో పోయి ఆ అలాట్మెంట్ ఆర్డర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాన్ని రిపోర్టింగ్ అది కాలేజ్ అని రెఫర్ చేస్తారనమాట అంటే ఇప్పుడు దీని అర్థం ఏమి అంటే ఇప్పుడు నేను ఎంఎస్సి మైక్రోబయాలజీకి అప్లై చేసినాను ఎంఎస్సి మైక్రోబయాలజీ చాలా యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు అందులో నా ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్ర యూనివర్సిటీ అనుకుందాం నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది నేను లోకల్ కేటగిరీనే సో నాకు ఆంధ్ర యూనివర్సిటీనే సీట్ అలాట్మెంట్లో నాకు ఆంధ్ర యూనివర్సిటీనే అలాట్ అయ్యింది సో నేను ఏం చేస్తాను ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీకి పోయి ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ఇచ్చేస్తాను అక్కడితో నా అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది సో అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వగానే మీకు ఫీ పే చేయమని అడుగుతారు హాస్టలర్స్ ఉంటే హాస్టల్ ఫీ మెస్ ఫీ తర్వాత కాలేజ్ ఫీ ఇవన్నీ పే చేయమని అడుగుతారనమాట సో అవన్నీ అమౌంట్ పే చేసేసి ఆ ఫీ రిసిప్ట్స్ తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్లో ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడితో మీ అడ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత వాళ్ళు ఒక 2-3 వీక్స్కి కాలేజ్కి రమ్మను ఎప్పుడు రావాలో వాళ్ళు ఒక డేట్ స్పెసిఫై చేస్తారు అప్పటి నుంచి మీరు ఇంకా నార్మల్ రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫర్ సపోజ్ నా ఫస్ట్ ప్రయారిటీ నేను ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకున్నాను సెకండ్ ఆచార్య నాగార్జున పెట్టుకున్నాను కానీ నాకు ఆంధ్ర యూనివర్సిటీ రాలేదు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వచ్చింది నాకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరడం ఇష్టం లేదు ఆంధ్ర యూనివర్సిటీనే కావాలనుకుంటున్నాను అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సెకండ్ వెరిఫికేషన్కి పోవచ్చు అనమాట సెకండ్ టైం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫస్ట్ స్టేజ్ అయిపోయింది సెకండ్ స్టేజ్లోకి వెళ్ళొచ్చు అనమాట సో ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నది ఉంటుందా ఉండదా అన్నది
సీడ్స్ ఎన్ని మిగులుతాయి ఎన్ని ఫిల్ అప్ అయ్యాయి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది టోటల్ గా ఇది ఇప్పుడే మనం చెప్పలేము ఒకవేళ సీడ్స్ అన్ని ఫిల్ అప్ అయిపోయాయి అనుకోండి ఫస్ట్ టైం కే మనం ఏం చేయలేము ఇంకా అక్కడతో ఆగిపోవాలా లేదు ఫిల్ అప్ కాలేదు అంటే అప్పుడు సెకండ్ టైం కి పోతారు అన్నమాట సో సీడ్స్ అన్ని ఇంకా సెకండ్ వెరిఫికేషన్ ఫస్ట్ వెరిఫికేషన్ అన్ని అయిపోయిన తర్వాత కూడా సీడ్స్ మిగిలితే అప్పుడు స్పాట్ అడ్మిషన్ పెడతారు అన్నమాట స్పాట్ అడ్మిషన్ అనేది ఒక పేమెంట్ సీట్ सो मिगली पड़ता स्पॉट एडमिशन लेदे स्पॉट एडमिशन जॉइन अव्वचु पेमेंट जगन विद्या दीवेना जगन वसती दीवेना इवेवी स्कॉलरशिप एलिजिबल कारू पेमेंट सीटे रेग्युलर सीट वाले इवन स्कॉलरशिप इवन अताई सो दिस इज़ अ प्रोसीजर अन्ट यदा स्टेप्स फॉलो अव्वा सो मन को रजिस्ट्रेशन फी एंत काउंसलिंग फी एंता अंटे ओपन कैटगरी बीसी कैटगरी वालक 700 रुपीस एससी एसटी पीडब्ल्यूडी कैटगरी स्टूडेंट्स की 500 इदी ऑनलाइन लोने मीरु पे चेयाल्सि उंटदी ओके नेक्स्ट सर्टिफिकेट्स एमएम तीसुकोनि पोवाली अनि चेप्पानु कदा नेनु अवी ऐ मीन रेडी चेसुकोवाली अनि चेप्पानु कदा अवी सो मीरु अपियर अयिना एग्जाम हाल टिकेट अन्नमाट एपीपीजी सेट हाल टिकेट ओके एपीपीजी सेट रैंक कार्ड सो मीक रैंक वच्चिन तर्वात मीकु ओक रैंक कार्ड इस्तारन्नमाट आ रैंक कार्ड नि रेडीगा पेट्टुकोनि उंडाला डिग्री कंसोलिडेटेड मार्क्स मेमो सो मी डिग्री मार्क्स अन्नी ओक दांट्लो उंटायि कदा आ डिग्री कंसोलिडेटेड मार्क्स मेमो दानि तर्वात टीसी डिग्री कॉलेज नुंचि टीसी तीसुकुंटारु कदा आ टीसी इंटर्मीडियट मार्क्स मेमो इंटर्मीडियट मार्क्स मेमो उंटदि कदा मनतो अदि देन डिग्री प्रोविजनल सर्टिफिकेट मार्क्स मेमो तो पाटु मीकु ओक प्रोविजनल सर्टिफिकेट इच्चिंटारु डिग्री अवार्ड चेसिनट्टु ओक ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇచ్చింటారు అది కూడా మీరు రెడీగా పెట్టుకోయి ఉండాలా ఇప్పటికి ఎవరు తీసుకోకుండా ఉంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటే ఫస్ట్ వెంటనే వెళ్ళి మీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ పోయి ఇవన్నీ సర్టిఫికెట్స్ తీసుకోండి ఎందుకంటే సిపిజెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ కూడా వదిలేశారు సియు సెట్ రిజల్ట్ కూడా వదులుతారు ఏపీపీజీ సెట్ రిజల్ట్ కూడా వదులుతారు ఇప్పుడంతా మీరు ఇంకా కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో సర్టిఫికెట్స్ అన్ని రెడీగా పెట్టుకోవడం మంచిది ఓకే एसएससी मार्क्स मेमो देन 10th क्लास मार्क्स मेमो देन स्टडी सर्टिफिकेट्स फ्रम क्लास 9 टू डिग्री सो 9th क्लास नुंची डिग्री वरकू उंडे स्टडी सर्टिफिकेट्स अन्नी पेट्टुकोवाला मीरु ओके रेजिडेंस सर्टिफिकेट एम अवसरम लेदु ओकवेळ उंटे ओके लेकुन्ना पर्वालेदु लोकल नॉन लोकल तेलुसुकोवडम कोसमे रेजिडेंस सर्टिफिकेट अडुगुतारु एंड दैट्स नॉट मैंडेटरी बट स्टिल मीतो एंदुकंटे मी सेवालो रेजिडेंस सर्टिफिकेट इप्पुडु इश्यू चेयट्लेदंट मीतो ओकवेळ कास्ट सर्टिफिकेट उंदी అనుకోండి క్యాస్ట్ సర్టిఫికెట్ లోనే రెసిడెన్స్ ఉంటది సో కాబట్టి స్పెషల్ గా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ లోనే మీ రెసిడెన్షియల్ అడ్రస్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేటివిటీ కమ్యూనిటీ అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది ఓకే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలి సో మీరు ఒకవేళ నాన్ లోకల్ కిందకి వచ్చేటట్టు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణ వాళ్ళు అప్లై చేసి ఉంటారు కదా కొద్దిమంది సో వాళ్ళైతే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటది ఏపీ పీపుల్ అయితే అవసరం లేదు ఏపీపీజీ సెట్ కాబట్టి ఏపీ పీపుల్ కి ఇదేం అవసరం లేదు మన ఓబీసీది ఉంటది కదా మీ సేవ వాళ్ళు ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటది కదా అందులోనే ఉంటది ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికెట్ అన్నా అది అప్లోడ్ చేసి సరిపోతుంది ఓకే దెన్ రేషన్ కార్డు సో ఎవరైతే ఇవి ఉంటాయి కదా స్కాలర్షిప్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి కదా సో ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయట్లేదు ఈ మధ్యలో సో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డు ఉంటే పెట్టుకోండి లేదంటే వి కెన్ నాట్ హెల్ప్ ఓకే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ రీసెంట్గా ఉన్నది క్యాస్ట్ సర్టిఫికెట్ రెడీ చేసుకోండి ఫస్ట్ చాలామంది పిల్లలు ఏం చేశారంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్దో 2 ఇయర్స్దో 5 ఇయర్స్దో తీసుకొని వస్తారు అలా కాదు 6 మంత్స్ బ్యాక్ది ఉండాలి రీసెంట్గా మినిమం 6 మంత్స్ బ్యాక్ది ఉండాలన్నమాట సో మీరు మీ సేవకి వెళ్ళి కొంచెం అమౌంట్ కట్టేస్తే వాళ్ళు వెంటనే మీకు వెంటనే కాకుండా ఒక 2 డేస్లో ప్రింట్అవుట్ తీసిస్తారు క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రం లేటెస్ట్ది ఉండాలి ఓకే ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసి ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ది ఉండాలి అంటే 2022ది ఉండాలి 2021 ఉంటే అది చెల్లదు అది కూడా రెడీ చేసుకోండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2022ది ఉండాలన్నమాట ఓకే సో దిస్ ఇస్ అ వీడియో గైస్ ఈ విధంగా మనకు ప్రాసెస్ అన్నది జరుగుతుంది ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటాము దాని తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తాము ఏమైనా మిస్టేక్స్ ఉంటే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన దాంట్లో మనకు మెసేజ్ వస్తుంది వాటిని రీ అప్లోడ్ చేసుకుంటాము దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మనం అప్లై చేసుకున్న కోర్సులో
కోర్స్ ఏ యూనివర్సిటీస్లో ఉంది అన్నది మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్నారనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ మనకు చూపిస్తుంది, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఈ యూనివర్సిటీలో ఉంది ఈ పర్టికులర్, అట్లా లిస్ట్ వస్తుంది. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొద్దిమంది రెండు మూడు సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళకు సపరేట్ సపరేట్గా స్లాట్స్ ఓపెన్ అవుతాయి. దానికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్ అవుతుంది. మీకు వచ్చిన ర్యాంక్, మీ లోకల్ స్టేటస్, మీ క్యాస్ట్ కేటగిరీని బట్టి మీకు ఒక యూనివర్సిటీ అలాట్ అవుతుంది. సో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకుని పోయి మీరు కాలేజ్లో యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసి ఫీ పే చేసేస్తే మీ అడ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మీకు ఆ యూనివర్సిటీ నచ్చలేదు అంటే సెకండ్ వెరిఫికేషన్కి వెళ్తారు, లేదంటే స్పాట్ అడ్మిషన్లో సీట్ అన్నది గెయిన్ చేసుకుంటారు. ఓకే, హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.